హే గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఎట్లున్నారండి మీరంతా? బాగున్నారా? సో ఈ వీడియోలో వచ్చేసి నేను నా ప్రీవియస్ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. సో ఈ వీడియోలో ఆల్ అబౌట్ ఇషాన్ బర్త్డే పార్టీ కోసం మేము చేసిన షాపింగ్ ఉంటుంది. యాక్చువల్లీ లైక్ అవుట్ఫిట్ అండ్ నా జ్యువెలరీ అండ్ స్టైలింగ్ అదంతా ఉంటుంది ఈ వీడియోలో. సో ఇది వచ్చేసి నా షాపింగ్ కోసం మేము స్టార్ట్ అయ్యాము. సో ఫస్ట్ నేను చెప్పాను కదా నా ప్రీవియస్ వీడియోలో నేను శారీ అది ఇది అనుకున్నాను. సో అట్ లాస్ట్ నేనైతే లెహంగా తీసుకుందాం అని ఫిక్స్ అయిపోయాను. సో దానికోసం కొన్ని స్క్రీన్ షాట్ తీసుకున్నాను యాక్చువల్లీ నేను పింట్రెస్ట్ నుంచి. సో ఎక్కడ దొరికితే అక్కడ నాకు మంచి స్టఫ్ కనిపిస్తే అవన్నీ స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టాను. సో నాకు ఒక యాక్చువల్ ఐడియా ఉంటుంది కదా ఎట్లాంటివి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు బయట షాపింగ్ అని. సో నేను మోస్ట్ ఆఫ్ ది షాపింగ్ లైక్ పార్టీ వేర్ అంటే యూజువల్గా నీరోజ్ బ్లైండ్గా వెళ్ళిపోతాను. ఎందుకంటే అక్కడ కలెక్షన్ కొంచెం యూనిక్గా ఉంటుంది కదా, అంత రిపీటింగ్గా అనిపించదు నాకు. సో వెళ్ళాను, బట్ బ్యాడ్ లక్ నాకైతే అంత మంచి స్టఫ్ అయితే అనిపించలేదండి. ఆల్మోస్ట్ అన్ని బ్రాంచెస్ తిరిగేసాను నేను. ఐ మీన్స్ ప్రతి చోట ఎక్కడ ఉంటే అక్కడ నీరోజ్ దానికి వెళ్ళిపోయా. సో చూసారా, ఆ మొత్తం అవుట్ఫిట్స్ అన్నీ నేను ట్రై చేశాను, బట్ అవన్నీ నేను క్లిప్స్ తీయలేదు. అక్కడక్కడ వీడియోస్ తీసాను, అవి కవర్ చేసి ఇవాళ నేను వీడియో చేస్తున్నా. సో ఇక నాకైతే అర్థమైపోయింది నా షాపింగ్ ఇప్పట్లో అవ్వదని చెప్పేసి. లెహంగాస్తో పాటు ఇట్లా డ్రెస్సెస్ కూడా చూశాను. సో నాకైతే అర్థమైపోయింది ఇంకా ఇది సంగతి కాదని. సో అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఇక ఇష్కన కోసం షాపింగ్ స్టార్ట్ చేసాము. నాది పాజ్ ఇచ్చేసాను. సో ఇష్కన అండ్ ఇంకా మా హస్బెండ్ షాపింగ్ చేసామన్నమాట యాక్చువల్లీ. సో ఇది వచ్చేసి ఇష్ కోసం ఒక 2-3 షాప్స్ తిరిగాము, బట్ అట్ లాస్ట్ చాలా ఈజీగా అయిపోయింది ఇష్ షాపింగ్ అయితే. ఇది చర్మాస్లో మేము చూస్తున్నాము. సో ఒకటి డ్రెస్ ఇష్కనకి మేము ట్రై చేసాము. సో ఇంకా అదే డ్రెస్ ఫైనల్ అయిపోయాము. సో నేను యాక్చువల్గా కొంచెం యూనిక్గా ఉండేది చూస్తున్నాను. సో దిస్ ఇస్ వాట్, ఇది నాకు బాగా నచ్చింది. వేయంగానే నేను ఇంకా ఫిక్స్ అయిపోయాను ఇంక ఇదే డ్రెస్ అని. అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఎట్లాంటి కలర్ కాంబినేషన్స్ అని ఏమి మేము థీమ్ ఏమి పెట్టుకోలేదు. సో యా, అవన్నీ నేను నా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అసలు లైక్ డెకర్ ఐడియాస్, అసలు ఎట్లాగా ప్రిపరేషన్ చేసుకున్నాను నేను బర్త్డే పార్టీ అంతా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇదైతే ఆల్ అబౌట్ అవుట్ఫిట్ అండ్ జ్యువెలరీ అదంతా స్టఫ్ ఉంటుంది ఇంట్లో. సో ఇది మేము తీసుకున్నాము. ప్యాంట్ కొంచెం లూజ్ ఉంది. సో బట్ దానికి చిన్న సైజ్ ప్యాంట్ ఇవ్వమంటే తను చేంజ్ చేశారనమాట, కాబట్టి సెట్ అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి షూస్ తీసుకుంటున్నాము. యా, ఇది కూడా చర్మాస్లోనే తీసుకున్నట్టున్నాము. ఇది వచ్చేసి ఫోటోషూట్ కూడా సెట్ అవ్వాలని చెప్పేసి ఒక 3-4 పేర్స్ తీసుకున్నాము ఆల్మోస్ట్. సో అప్పటికి ఇష్క నాకు నడక రాలేదు, చిన్న చిన్న స్టెప్స్ వేస్తున్నాడు ఆ సౌండ్స్కి. అండ్ ఆ డ్రెస్కి సెట్ అయ్యేటట్టు ఏదైతే ఎథ్నిక్ వేర్ ఉంది కదా కుర్తా అండ్ ధోతి, దానికి సెట్ అయిన షూస్ తీసుకున్నాను. బట్ నేను ఆ ఫొటోస్ ఏమీ తీయలేదు అనుకుంటా. సో యాక్చువల్ మీరు బర్త్డే పార్టీ టీజర్లో నేను మీకు చూపిస్తాను. అండ్ మేము ప్యారలల్గా ఇది జరుగుతుండే, ఇది అమ్మ వాళ్ళు తీసుకున్నారు ఇష్కన్న కోసం, ఇట్లాగా మన బ్లేజర్ అండ్ కింద వేసుకోట్ వచ్చేటట్టు. సో ఇవన్నీ కలెక్షన్స్ నాకు చూపించారు. ఎట్ లాస్ట్ మేము ఏం తీసుకున్నామంటే ఇది తీసుకున్నాం ఎట్ లాస్ట్, ఇట్లా బ్లూ కలర్ వచ్చేటట్టు. సో యా, అప్పటికి నాది డెకర్ ఫైనల్ అయిపోయింది కాబట్టి బ్లూ బాగుంటుంది అన్నట్టు. అండ్ కొంచెం ఫొటోస్లో కూడా బాగుంటుంది కదా. సో ఇవి వచ్చేసి సస్పెండర్స్ అండి. ఇదంతా నా ఫోటోషూట్ కోసం ప్రిపరేషన్ అనమాట. ఫోటోషూట్కి నాకు యాక్చువల్గా ఎలా ఉందంటే షర్ట్ లేకుండా జస్ట్ షార్ట్ కింద షార్ట్ వేసి ఇట్లా సస్పెండర్స్ వేద్దామని అనుకున్నాను. సో దానికోసం సస్పెండర్స్ చాలా కష్టమైంది దొరకడం నాకు. ఆల్మోస్ట్ 1 డే తిరిగారు దానికోసం మా హస్బెండ్. సో అట్ లాస్ట్ ఇది ఫైనల్ అవుట్పుట్ చూడండి. ఇట్లాగా పైన వైట్ షర్ట్ అండ్ కింద బ్లూ కలర్ షార్ట్ వేశాను. అండ్ ఆ సస్పెండర్స్ అండ్ నెక్కి బాగుంటుంది కదా అది వేశాను. అండ్ ఇది షర్ట్ లేకుండా, ఇది కేక్ స్మాష్ కోసం నేను ఇష్కన్నకి కస్టమైజ్ చేసుకున్న అవుట్ఫిట్. అండ్ ఇదంతా మా ఫ్యామిలీ మెంబర్స్ది, మొత్తం వైట్ అండ్ బ్లూ ఉండేట్టు చూసుకున్నాము. అండ్ నా డ్రెస్ ఇంకా మా అత్తమ్మ డ్రెస్ హైలైట్ అయిపోయింది అనమాట, శారీ హైలైట్ అయింది. అండ్ ఇది వచ్చేసి చర్మాస్లో షాపింగ్ అయిపోయినప్పుడు. సో యాక్చువల్గా అది కంప్లీట్ సమ్మర్ టైం కదా, చచ్చిపోయినాం అసలు. ఇష్కన్న అయితే ఫుల్ వాడికి ఎక్కడ ఇదే అనమాట, బాగా ఉక్కపోతూ ఉంటుంది కదా మనకి ఎక్కువగా, ఎక్కడ ఫ్యాన్లు ఉంటాయి ఎక్కడ ఏసీలు ఉంటాయి అక్కడ కూర్చున్నాం మేము. సో యా, లైక్ నార్మల్గా అలవాటైపోతుంది. బట్ అప్పుడే కెనడా నుంచి వచ్చాం కదా, కొంచెం క్లైమేట్ సెట్ అవడానికి టైం పట్టింది. సో విత్ ఇన్ ఎ వీక్ మేము స్టార్ట్ చేసేసినామండి షాపింగ్ అంతా. పిషా 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 పిషా
అండ్ దెన్ ఇప్పుడు వచ్చేసి హస్బెండ్ షాపింగ్ కోసం వెళ్తున్నాము. సో ఇష్కనది అయితే అయిపోయింది, విత్ఇన్ 2 hours అయిపోయింది నాకు ఇష్కనది మొత్తం. అండ్ ఇక్కడ వచ్చేసి బ్రాండ్ ఫ్యాక్టరీకి వెళ్ళాము. ఇది ఎక్కడో నాకు ఐడియా లేదు, లైక్ హిమాయత్ నగర్ సైడ్ అనుకుంటా. సో తనది కూడా లైక్ ఆల్మోస్ట్ ఒక 30 minutes లోపే అయిపోయింది. నాకైతే ఒక 2-3 days ఆల్మోస్ట్ పట్టేసింది. సో వీళ్ళకైతే ఒక డేలో 30 minutes కంప్లీట్ అయిపోయింది ఇష్కనది ఇంకా హస్బెండ్ది. సో మా లైక్ యా జస్ట్ ఒక 2-3 ట్రై చేశారు ఆయన ఇట్లాగా బ్లేజర్ లాగా. నేను మీకు చూపిస్తాను అవుట్ఫిట్ ఏం తీసుకున్నారు. యా ఇది చూస్ చేసుకున్నారు. సో దాట్స్ ఇట్. ఇక్కడ వచ్చేసి మేము వెయిట్ చేస్తున్నాం బయట పప్ప లోపల డ్రెస్సెస్ ట్రై చేస్తుంటే. అక్కడ సాంగ్ ప్లే అవుతుంటే వాడు స్టెప్ వేస్తున్నాడు ఇట్లాగా. అండ్ బిల్లింగ్ కోసం వచ్చేసాము. సో ఇవన్నీ ఒక కైండ్ ఆఫ్ మెమరీస్. అసలు ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే ఇష్కన్న ఆ టైంలో ఎట్లా ఉన్నాడు అనేది యా మంచి మెమరీస్. చాలా టైర్డ్ అయిపోయింది అప్పటికే, నిద్రపోతున్నాడు. అండ్ ఇది వచ్చేసి మళ్ళీ నా షాపింగ్ అనమాట. సో ఇది సమ్నీరు షోరూమ్ అనుకుంటా మాదాపూర్లోది. యా ఇక్కడ మీరు చూడండి ఇష్కన్ అని నా డ్రెస్సెస్ అన్ని చూస్తూ ఉన్నాడు. సో చాలా లెహెంగాస్ ట్రై చేశాను, నాకు ఏది సెట్ అవ్వలేదు అనిపించింది. మధ్య మధ్యలో శారీస్ కూడా ట్రై చేశాను, ఈ రెడీమేడ్ శారీస్ ఉంటాయి కదా, సో అవి కూడా ట్రై చేశాను. యాక్చువల్గా వీళ్ళు ఫొటోస్ తీయనియరు కదా, సో జస్ట్ అక్కడక్కడ క్లిక్ చేసుకున్నాను వాళ్ళు. యా సో ఎట్ లాస్ట్ నాకు మీ బజ్లో దొరికింది. నేను ట్రై చేసిన షోరూమ్స్ వచ్చేసి ఆకృతి, నీరూస్, మీ బజ్, ఇంకా యా కలర్స్, ఇంకా కొన్ని ఉన్నాయి డిజైనర్స్వి. సో యా లిస్ట్ కుదిరితే మీకు కావాలంటే కనుక నేను లిస్ట్ ఇస్తాను. సో వాటిలో ఆల్మోస్ట్ యూనిక్ కలెక్షన్స్ ఉంటాయని నేను ట్రై చేశాను. సో కొంచెం టైం ఉంటే కనుక లైక్ ఏదైనా కస్టమైజ్ చేసుకునేటోళ్ళము డిజైనర్తో, టైం లేకుండే కాబట్టి. సో ఎట్ లాస్ట్ ఐ ఫౌండ్ దిస్. ఇది నా అవుట్ఫిట్ ఇష్కన్న బర్త్డే పార్టీకి. సో యా చూడంగానే నచ్చేసింది నాకు, ట్రై చేయకముందనే ట్రై చేశాక ఇంకా బాగా నచ్చింది. సో దిస్ ఈస్ వాట్. సో యా కొంచెం మనం మేకప్ ఇంకా జ్యువెలరీ అంతా వచ్చాక మంచి లైక్ వాట్ చేసేసి చాలా హెవీగా అనిపించింది అనమాట అవుట్ఫిట్. సో ఇది నేను స్టిచ్ చేయించుకున్నానండి మళ్ళీ, లైక్ హ్యాండ్స్ అవి లూజ్ ఉంటే మళ్ళీ నేను స్టిచ్ చేయించుకుంటాం కదా. అండ్ ఫుల్ హ్యాపీ, యూ కెన్ సీ మై స్మైల్, ఫుల్ బ్లషీ బ్లషీ ఉన్న నా అవుట్ఫిట్ దొరికేసిందని చెప్పేసి. యాక్చువల్లీ కాస్ట్ సమ్ 20-25 మధ్యలో ఉంది, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, ఇట్స్ బీన్ ఏ ఇయర్ కదా. అండ్ ఇక్కడ శారీస్ ఇవన్నీ అత్తమ్మ ఇంకా అమ్మ కోసం కొన్ని శారీస్ చెక్ చేసుకున్నాము. ఈ షాపింగ్ అంతా మేము రాకముందే అయిపోయింది. సో వీళ్ళ శారీస్ ఏం సెలెక్ట్ చేసుకున్నారు అనేది నేను ఎండ్లో ఫొటోస్ పోస్ట్ చేస్తాను. అండ్ హీర్ ఇస్ మై జ్యువెలరీ. సో యా మనకి అవుట్ఫిట్కి ఎంత టైం పట్టిందంటే, యా అఫ్ కోర్స్ మనకి జ్యువెలరీ ఎంత టైం తీసుకుంటామో. సో ఇది వచ్చేసి రామహారం, ఇది ఈ మధ్యన బాగా ట్రెండ్ అయిపోయింది కదా. సో ఇది ఇది ఇవన్నీ ట్రై చేశాను. సో నేను లాస్ట్లో ఏం తీసుకున్నానో చూపిస్తాను. సో నేను ఒక లాంగ్ నెక్లెస్ చూస్తున్నానండి యాక్చువల్గా. సో నేను తీసుకున్నది ఏంటంటే, యూ గైస్ కెన్ సీ దిస్, ఇది. సో కొంచెం హెవీగా అనిపించింది వేసుకోగానే, చాలా బాగా నచ్చింది. ఆల్మోస్ట్ ఒక 15 tulas ఉంటుంది. సో ఇది 3-in-1 హారం అండి. ఇప్పుడు ఏదైతే చైన్ ఉందో దాన్ని నేను చౌకర్ లాగా నెక్కి పెట్టేసుకోవచ్చు, అండ్ హ్యాండ్స్కి వంకీస్ లాగా కూడా పెట్టుకోవచ్చు అనమాట. సమ్ 3-in-1 హారం అంటారంట. అండ్ ఇది వచ్చేసి డైమండ్ నెక్లెస్ కోసం మేము చెక్ చేసిన స్టఫ్ ఇదంతా. సో మేమేం తీసుకున్నామంటే, యా దిస్ వన్. సో ఇది ఇవి నేను డీటెయిల్గా చూపిస్తానండి మొత్తం ఎండ్లో వీడియో. సో ఇట్లా ఉంటుంది ఈ హారం. అండ్ ఇప్పుడు నేను ప్రతిదీ డీటెయిల్గా చూపిస్తాను. అండ్ ఆ గోల్డ్ షాప్ వాళ్ళు మాకు షేర్ చేసిన వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట. సో అవి కూడా నేను ఎండ్లో పెడతాను చూడండి. సో ఇది యాక్చువల్ నా హారం. సో అవి మొత్తం మనకి మ్యాంగో లాగా ఉన్నాయి, కానీ మ్యాంగోస్ కావా షేప్స్. సో దాంట్లో హంస బర్డ్ ఉంది చూడండి. ఈవెన్ 2 sides కూడా అవి మ్యాంగోస్ షేప్లో ఉన్నాయి, బట్ అవి కావు.
సో ఇట్లాక మొత్తం రూబీ గ్రీన్ కలర్ వచ్చింది. అండ్ ఇవి నా ఇయర్ టాప్స్, యా కొంచెం హెవీగానే ఉన్నాయి, బట్ యాక్చువల్గా నేను ఇంకా హెవీ కోసం చెక్ చేశాను, నేను లాస్ట్ టైం చెప్పాను కదా. అండ్ ఇది వచ్చేసి డైమండ్ నెక్లెస్, సో ఇవి రెడ్ కలర్ది ఉంది కదా మనకి, సో అది చేంజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. స్టోన్స్ గ్రీన్ కలర్ స్టోన్స్ కూడా ఇచ్చారు. సో అండ్ ఇది వచ్చేసి ఈ ఇయర్ టాప్స్ హైలైట్ అండి ఈ నెక్లెస్లో. సో ఇది నేను మీకు చూపిస్తాను ఇయర్ టాప్స్లో అండ్ ఆ నెక్లెస్లో ఎలాగా మనం చేంజ్ చేసుకోవచ్చు అనేది నేను మీకు నెక్స్ట్ చూపిస్తాను. సో ప్రతిదీ కూడా డిటాచ్ చేసేయచ్చు ఈ విధంగా. సో కింద బుట్ట తీసేయచ్చు. అండ్ ఇప్పుడు ఇది చాంద్ బాలి అంటారు కదా, సో ఆ లుక్ వచ్చేసింది చూడండి. ఆ డ్రాప్స్ని కింద హ్యాంగ్ చేయొచ్చు మళ్ళీ లైక్ దిస్. సో ఇది ఆల్మోస్ట్ ఇక చాంద్ బాలి లుక్ వచ్చేసింది. అండ్ సో ఈవెన్ మొత్తం తీసేసి జస్ట్ అడ్లా కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇయర్ టాప్ని. అండ్ ఇది వచ్చేసి నెక్లెస్, సో ఇది మేము తీసుకున్నది కాదు వేరే సెట్ అండి. సో దీనికి చూసారా మొత్తం లాకెట్ తీసేసారు తీసేయచ్చు. అండ్ ఇక్కడ డ్రాప్స్ కూడా ఇచ్చారు, ఆ డ్రాప్స్ అట్లాగా చిన్నగా హ్యాంగ్ చేసేయచ్చు. అండ్ డిఫరెంట్ కలర్స్లో స్టోన్స్ కూడా ఉన్నాయి. సో అంతేనండి నేను ఈ వ్లాగ్ ఏం చేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోస్ ఇంకా సూపర్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి, సో తప్పకుండా చెక్ చేయండి. అండ్ మీ నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టిల్ దెన్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై, బీ హ్యాపీ అండ్ స్ప్రెడ్ హ్యాపీనెస్.